ఖరీఫ్ వరి కోతల అనంతరం భూమిలో ఉన్న తేమ పోషకాలను సమర్థవంతంగా ఉపయోగించుకుని తక్కువ పెట్టుబడి శ్రమతో రైతుకు ఆదాయాన్నిచ్చేవి అపరాల పంటలు. వీటిలో పెసర మినుము పంటలు ముఖ్యమైనవి కాగా కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాల్లో ఈ పంటల సాగు విస్తీర్ణం అధికం. ఈ ఏడాది వరి కోతలు ఆలస్యం కావటంతో అపరాల పంటలు ప్రస్తుతం 40 నుంచి 50 రోజుల వయసులో పూత కాత దశలో ఉన్నాయి. ఇప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులకు ఈ దశలో చీడపీడల బిడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పల్లాకు, తలమాడు, ఆకుమచ్చ తెగుళ్లు ఆశించి దిగుబడులపై ప్రభావం చూపుతాయంటూ నివారణకు పాటించాల్సిన సస్య రక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజేష్. మినువులు, పెసర్లో మనకు అధికంగా ఆశించే తెగులు, ముఖ్యంగా పల్లాకు తెగులు అనేది చాలా అధికంగా వస్తుందండి. పల్లాకు తెగులు కారణం వచ్చేసి వైరస్. ఈ వైరస్ తెల్లదోమం ద్వారా వ్యాప్తి చెందుతుంది. నివారించుకోవడంలో భాగంలో ముఖ్యంగా ఎన్నుకునే రకం చాలా ముఖ్యమైనదండి. సో మన ల్యాబ్ పరిశోధన స్థానం నుంచి వెలువడినటువంటి LBG 884, LBG 904 పల్లాకు తెగులు తట్టుకునే రకాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఉన్న ఈ పొలంలో కూడా ఎక్కడా కూడా పల్లాకు తెగులు కనపడడం లేదు. ఇది LBG 932 రకం. సో ఒకవేళ వచ్చినట్లయితే రైతు సోదరులు ఏం చేయాలంటే ముందుగానే వీటిని 1-2 మొక్కలున్న దశలోనే గమనించి వాటిని పీకి నాశనం చేయాలి. ఈ తెల్లదోమ వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది కాబట్టి తెల్లదోమ రాకుండా చేయాలంటే విత్తన శుద్ధి, ఇమిడాక్లోప్రిడ్ 5 ml పర్ కేజీ వాటితో విత్తన శుద్ధి చేసుకోవడం, తర్వాత ఒక పైరు వృద్ధి చెందిన తర్వాత వచ్చినట్లయితే ఎస్టమిప్రేడ్ లేదా అసిఫేట్ అయితే 1.5 gram పర్ లీటర్ చొప్పున మనం స్ప్రే చేసుకున్నట్లయితే తెల్లదోమని నివారించుకోవచ్చు. దీని తర్వాత అతి ముఖ్యంగా వచ్చే తెగులు తలమాడు తెగులు, లీఫ్ కర్ల్ వైరస్. ఇది త్రిప్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. నివారణ చర్యగా ఏం చేపట్టాలంటే మొదటి దశలోనే 1-2 మొక్కలు కనపడినప్పుడు కానీ వాటిని అన్నింటినీ పొలంలో అలాంటి మొక్కల్ని చూసి తీసి నాశనం చేయాలి. తర్వాత ఫిప్రోనిల్ స్ప్రే చేసుకున్నట్లయితే త్రిప్స్ కంట్రోల్ చేయవుతుంది. తర్వాత మైట్స్ డ్యామేజ్ కూడా మనం అక్కడక్కడ గమనించవచ్చు. సో దానికోసం మనం డైకోఫాల్ కానీ ఓమైట్ కానీ స్ప్రే చేసుకున్నట్లయితే చాలా వరకు నివారించవచ్చు. వాటి ద్వారా వ్యాప్తి చెందేటువంటి ఈ తెగులన్నింటిని కూడా నివారించవచ్చు. మినువుల్లో వచ్చేది చూసినట్లయితే ఆకుమచ్చ, సర్కోస్పర లీ స్పాట్ అంటారు. ఇది మొదటి దశ నుంచి పంట చివరి దశ వరకు కూడా ఆకుల మీద కనబడుతుంది. సో ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు సాఫ్ బాగా పనిచేస్తుందండి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతు సోదరులు అధిక దిగుబడులు పొందేదానికి అవకాశం ఉందండి.